ఉద్యమాలన్నీ మన యువత బలం మీద ఆధారపడి నడుస్తున్నాయి. విధ్వంసాలన్నీ కూడా మన యవ్వన శక్తిని ఆధారంగా చేసుకుని నడుస్తున్నాయి. అది మనం గమనిస్తే విధ్వంసం చేయగలిగిన మనం, నిర్మూలనం చేయగలిగిన మనం, నిర్మాణం కూడా మనమే చేయగలం అన్న సంగతి మనకి తెలిస్తే మన చేత వినాశనానికి దారితీస్తున్నటువంటి పెద్దల తాలూకు దుర్బుద్ధుల తాలూకు పన్నాగాల్ని మనం గమనించగలిగితే ఒక్కసారి ఎప్పుడైనా చేసి చూసామా, సినిమా పోస్టర్లు వేపు, వీళ్ళ వేపు, వాళ్ళ వేపు కబుర్లు చెప్పుకుంటూ ఒక రకమైన మాదకత్వంలో, ఒక రకమైన ఆదా మరుపులు, ఒక రకమైన వివశత్వంలో, జాగ్రత్తావస్థలో ఉండి కూడా సుషుప్తావస్థలో ఉన్నట్టుగా వెళ్ళిపోతున్న మనం పక్కనే ఏదో ఒక చిన్న అవసరం ఉన్నటువంటి ఒక అద్దెకి చిన్న చేతి సాయం ఇచ్చినప్పుడు అక్కడ మొరిచిన చిరునవ్వు మన గుండెల్లో ఎంత వెన్నెలలు కురిపిస్తుందో ఒక్కసారైనా రుచి చూస్తే ఎండలో గడుగు పట్టే గుణం గుర్తు పడితే జనం పండుగే ఆ దినం. మంచి విషయాలు చెప్పాలి, గొప్ప విషయాలు చెప్పాలంటే పట్టుపంచ కట్టుకుని పిలకొకటి పెట్టుకుని బాగా మడిగా కూర్చుని గంభీరంగా ముక్కు నోరాన్ని ఇలా మూసుకొచ్చి ఎక్కర్లా సరదాగా నవ్వుతూ హాయిగా చిలుపుగా చెయ్యొచ్చు, మీలా చెయ్యొచ్చు, చిన్నపిల్లలాగా అల్లరిగా కూడా చేయొచ్చు. ఇంకోటి కూడా చెప్తారు, డిసిప్లిన్డ్గా ఉండడం మంచిదే, కానీ మీరు మీలా ఉండకపోవడం కూడా కరెక్ట్ కాదు. చాలామంది యువత తాలూకు వేగాన్ని, యువత తాలూకు ఆవేశాన్ని, యువత తాలూకు శక్తిని చాలా తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు. చాలా దూకుడుగా ఉంటారండి వీళ్ళు, చాలా పొగరుగా. మరి దూకుడుగా ఇప్పుడు ఉండకపోతే 70 ఏళ్ళు ఉంటారా? పరిగెత్తగలిగిన కొండలెక్కేతనం, సముద్రాలు ఈదేతనం, జలపాతంలో దూకేతనం మీకు కాకపోతే నా వయసు వచ్చిన తర్వాత నాకుంటాయనుకోండి, మనసులో వేరే విషయం. జలపాతాన్ని అమ్మాను కొంచెం సెలయేర్లాగా మెల్లిగా అలా గలగల పాడు తల్లి అని సెలయేర్ జలపాతాన్ని ఆపడానికి ప్రయత్నం చేయకూడదు. జలపాతం అలా బిరుచుకు పడిపోతుంటుంది, పడుతున్నప్పుడు కింద ఉన్న శిలలు కూడా ముక్కలు ముక్కలే బ్రయ్యలు బ్రయ్యలు అయిపోతాయి. అయితే ఏమాత్రం తెలివి ఉన్నా ఓ సమాజమా, ఓ సంఘమా, ఓ పెద్దలారా, అలా పడుతున్న జలపాతపు ధార కింద ఒక టర్బైన్ పెట్టండి. ఆ టర్బైన్ విద్యుత్తును ప్రొడ్యూస్ చేస్తుంది. మాలో ఏ శక్తి అయితే మీరు అరాచకత్వం అనుకుంటున్నారో ఆ శక్తి మీ ఇళ్లల్లో, మీ కళ్ళల్లో, మీ గుండెల్లో, మీ చీకట్లో దీపాలు వెలిగిస్తుంది. సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఆపదలు వస్తాయి, నష్టాలు వస్తాయి, కుంగిపోకూడదు అని నీతులు ప్రతి వాళ్ళు చెప్తారు. పైనుంచి ఎప్పుడు విన్నా మొట్టమొదటి అర్థం చేసుకోండి, ఎవరి మటుకు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఇగో వాళ్ళకు ఉంటుంది. ఎవడైనా పొరపాటును పైనుంచి ఇలా ఈ చేయబట్టుకుని వచ్చి నీరు చెబుదామని ట్రై చేస్తున్నాడు అనగానే వాడి చెయ్యి చూడగానే మన మనసు ఏం చేస్తుంటే ఇగో అని కావచ్చు అని అడ్డం వేసేసుకుంటుంది, అది వినదు. కానీ మనకి మనం ఆలోచించుకునే స్వేచ్ఛ ఉంది. సమస్య వచ్చింది, సమస్యలు నాకేనా ఇంకెవరికి రాలేదా, కష్టాలు వచ్చాయి ఇంకెవరికి రాలేదా, రామానుజులు లాంటి మ్యాథమెటికల్ జీనియసే పరీక్షలు వేసాడు, ఇట్లాగ మనకి మనమే మనని మనమే నిరంతరం పడటం. ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమేనాను కానీ ఎప్పుడు ఓడిపోవద్దురా అనలేదు. పడుతూ ఉందాం, లేస్తూ ఉందాం. ప్రపంచం మొత్తం అంతా కూడా మనం అనుకున్నట్టుగా సాగినట్లయితే, యాజ్ ఇట్ ఈస్ మనం ప్రణాళిక వేసుకుని ఆ ప్రకారం కనుక బతికి సాగినట్లయితే చాలా బోరు కొడుతుంది. జీవితంలో సమస్య లేకపోతే, పగలు వేడిగా లేకపోతే రాత్రి చల్లదనాన్ని ఆస్వాదించలేము. పగలు రాత్రి రెండు పూట్ల చల్లగానే ఉంటే ఉత్తర దక్షిణ ధ్రువాల దగ్గర ఉంటే కనుక అక్కడ చచ్చినా బతకలేము. రాత్రి చల్లగా ఉండాలి, పగలు వెచ్చగా ఉండాలి. చెమట చిందించేంత వేడి ఉంటేనే మనకి శ్రమ. చెమట మనకి ప్రియమైన వస్తువు, చెమట కంపు మనకు చాలా ఇంపైన వస్తువు అని గుర్తిద్దాం. ప్రతి సమస్యని ఏమి కాలం మనకిస్తుందో దాన్ని హృదయంతో స్వీకరిద్దాం. హృదయంతో దాన్ని స్వీకరించి దాన్ని ప్రేమిద్దాం. మన ఇష్టాలకి వ్యతిరేకంగా వెళదాం. మన అయిష్టం మనకి గులాబీ పువ్వు అంటే ఇష్టం, కానీ గులాబీ పువ్వు ముళ్ళు లేకుండా ఉండదు. మనకు తెలియాల్సింది ఏమిటి అంటే ముళ్ళు వేలికి గుచ్చుకోకుండా గులాబీ పువ్వు తెచ్చుకోవడం ఎలాగా అని తెలియాలి. తప్పిస్తే ముళ్ళుని ద్వేషించటం మూలాన్ని గులాబీ పువ్వును దూరం చేసుకోవడం ఉచితం కాదు. అలాగే మనం ఎవరి మీద పగ పెట్టుకున్నా, కక్ష పెట్టుకున్నా, కోపం తెచ్చుకున్నా ఒకే విషయాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, నాకు కోపం వచ్చింది, నాకు చిరాకు వచ్చింది, నాకు విపరీతమైన ఉక్రోషం వచ్చింది, ఈ వాక్యం అంతే గుర్తుపెట్టుకోండి. పెట్టుకుని వెంటనే నాకు కోపం రావటం,
నాకు దుఃఖం రావటం, నాకు ఉగ్రోషం రావటం, నాకు చిరాకు రావడం నాకు ఏమైనా బాగుందా? బాగులే. అసౌకర్యంగా ఉంది. అసౌకర్యంగా ఉన్నప్పుడు నాకు కోపం ఎందుకు రావాలి? మనం ఎంతసేపు కూడా అవతల వాడి వల్ల కోపం వస్తుంది, వీడి వల్ల కోపం వస్తుంది, వాడు అలా చేసాడు, వీడు ఇలా చేశాడు, వీడు ఇలా చేసాడు కోపం వస్తుంది కానీ అని చెబుతున్నాం. కానీ కోపం రావడం వల్ల కలిగే అసౌకర్యాన్ని అనుభవిస్తున్నవారు మనం ఎండలో వెళ్తాం, సూర్యుడు ఎండలను దండిస్తామా? ఎండ చురు చురు మనకు వెళ్తూ ఉంటుంది. సూర్యుడు తిరిగి నానాబుద్ధులు తిడతామా? అంత చురు చురు మన మీద సరదాగా ఉండుకోబడతాది. ఇవాళ వాడు చురు చురు మంటుంటే మనం ఆ ఎండ పొక్కులన్నింటినీ కొనుక్కుని నొక్కుంటూ ఇంకో పక్క మామిడి పండు తింటూ హ్యాపీగా ఎండతో గడిచిపోతున్నామే, హ్యాపీగా వానతో గడిచిపోతున్నామే. సాటి మనుషులతో మాత్రం గడిచి వెళ్ళలేమా? సాటి మనుషులతో మాత్రం నడిచి వెళ్ళలేమా? ఏ భావాలైతే మన హృదయాలని, మన తాలూకు భావోద్విగ్నతల్ని ఇబ్బంది పెడతాయో ఆ భావాలని మనం పాటించకుండా మంగళకరమైన భావాలని పాటించడానికి ఉద్దేశపూర్వకంగా లక్షణాలను మీరు పెట్టుకోండి.